అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్ సతీష్ మీడియాతో మాట్లాడారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్ గా వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధులకు అన్ని విధాలుగా కావాల్సిన మెడిసిన్ అందుబాటులో ఉందన్నారు. మరియు 24 గంటలు తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. అదేవిధంగా స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారని, ఆరోగ్య కేంద్రంలో ఏదైనా ఫిర్యాదులు ఉన్నా తనకు తెలియపరచగలరని తెలిపారు. అదేవిధంగా రాబోయే వర్షాకాలంలో మలేరియా మరియు డెంగ్యూ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు మీ ఇంటి పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, వర్షాకాలంలో బయట వీధుల్లో అమ్మబడే స్ట్రీట్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలని కోరారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సతీష్, మెడికల్ సూపరింటెండెంట్ సిహెచ్సి అడ్డదగలకి మెడికల్ ఆఫీసర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఎక్కువ సీజనల్ వ్యాధులు బాగా ఎక్కువ ఉంటాయి. దానికి మన దగ్గర హాస్పిటల్ తగ్గట్టు ట్రీట్మెంట్ మెడిసిన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. 24 గంటల్లో ట్రీట్మెంట్ ఇస్తాము, స్టాఫ్ కూడా అందుబాటులో ఉన్నారు. మీకు స్పెషలిస్ట్ కావాలి, ఏం కావాలన్నా జనరల్ మెడిసిన్ పీడియాట్రిషియన్ వీళ్ళు అవైలబుల్గా ఉన్నారు. 24 అవర్స్ అవైలబుల్గా ఉంటారు. మ్యాక్సిమం రెఫరల్ లేకుండా ఇక్కడ ఉండేటట్టు చూస్తాము. ల్యాబ్ టెస్టులు కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కానీ నాకు తెలియపరచగలరు. మెయిన్గా ఇవి ప్రివెంట్ చేయాలి అంటే, మనకి వ్యాధులు రాకుండా ఉండాలంటే మెయిన్గా మా ఇంట్లో పరిశుభ్రంగా ఉండాలి. మన చుట్టుపక్కల ఏమైనా ఎక్కువ నిల్వ ప్రాంతాలు ఉన్నాయి అంటే మ్యాక్సిమం అవి నీళ్ళు నిలవకుండా ఉన్నట్టు చూసుకోవాలి. ఎప్పుడు వాటర్ ఫ్లో అవుతున్నట్టు చూసుకోవాలి. ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ టైర్లో కానీ పక్కన ఏమైనా గుంటల్లో నీళ్ళు ఉన్నాయంటే మలేరియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఎక్కువ నీళ్ళు ఉండే నిలవకుండా ఉండేటట్టు చూసుకోండి. మీరు వ్యక్తిగతంగా బయట పానీపూరీలు కానీ ఫుడ్ కానీ బయట ఈగలు వాళ్ళేవి తిన్నారంటే, అన్ప్రొటెక్టెడ్ ఫుడ్ తిన్నారంటే మీకు టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి ట్రీట్మెంట్ అయితే ఉంది కానీ మీ వంతుగా మీరు అవి తగ్గిస్తే జ్వరం రాకుండా ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువ తిరగకుండా బయట తడవకుండా ఉంటే మీకు జలుబు దగ్గు ఇవి కూడా తగ్గుతాయి. వైరల్ ఫీవర్ కూడా వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువ పిడుగుపడే ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలు ఎవరు చెట్ల దగ్గర పళ్ళాచుకోవడం కానీ టవర్ల దగ్గర ఏమైనా ఎలక్ట్రానిక్ సామాగ్రి ఉన్న చోట కానీ ఎక్కువ ఉండడం మంచిది కాదు. వీలైనంత సేఫ్టీ ఏదైనా బిల్డింగ్లోకి వెళ్ళటం మంచిది. దానివల్ల పిడుగు పడడం తక్కువ అవుతుంది.